నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో నర్సరీ నుంచి తెచ్చిన మందారం మొక్క ఎక్కువ పూలు పూయాలి అంటే ఎలాంటి మట్టి మిశ్రమంలో మొక్కను నాటుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, 12 ఇంచ్ పాట్ కానీ లేదా 16 ఇంచ్ పాట్ కానీ 18 ఇంచ్ పాట్ కానీ ఎలాంటి పాట్ అయినా సరే తీసుకోండి. దానికి ఖచ్చితంగా ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి. సాయిల్ విషయానికి వస్తే 60% గార్డెన్ సాయిల్ తీసుకోండి, 10% శాండ్ తీసుకోండి, 30% ఏదైనా సరే కంపోస్ట్ తీసుకొని ఇందులో కోకోపీట్ కలపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మందారం మొక్కలకి ఎప్పుడు కూడా శాండీ సాయిల్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ కోకోపీట్ తీసుకోలేదు. మీ దగ్గర వరి పట్టు ఉంటే వరి పట్టు తీసుకోండి, ఎండు ఆకులు ఉంటే ఎండు ఆకులు తీసుకోండి, లేదంటే వేరుశెనగ పొట్టు అయినా తీసుకోండి. నేను వేరుశెనగ పొట్టు అలాగే ఎండు ఆకులు కొన్ని కలుపుకున్నాను. దానికి తోడుగా మనకు ఎక్కువ పువ్వులు పూయాలి కదా, దానికోసము బోన్ మీల్ అండి. తర్వాత బాగా ఎండబెట్టినటువంటి అరటి తొక్కలు తీసుకున్నాను. ఎప్సమ్ సాల్ట్, నెమటోడ్స్ ప్రాబ్లము, అలాగే వేరుకుళ్ళు రాకుండా కొద్దిగా వేపపిండి తీసుకున్నాను. ఇక్కడ ఆర్గానిక్ డిఏపి అండి. మనకు కెమికల్ రూపంలోనే కాకుండా ఇప్పుడు ప్యూర్లీ ఆర్గానిక్ రూపంలో కూడా డిఏపి దొరుకుతుంది ఆన్లైన్లో. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి లింక్ ఇస్తాను, చూడండి. ఇవన్నీ కలిపి ఒక 50-50 అంత గ్రామ్స్ తీసుకొని కలుపుకుంటున్నాను. ఇవి రెండు మొక్కలకి సరిపోయేంత కలుపుకుంటున్నానండి. ఒక మొక్కకు అయితే ఇంత క్వాంటిటీలో బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇవి అవసరం లేదు. ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకోండి. నాకు రెండు మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువగా కలుపుకుంటున్నాను. ఇలాంటి సాయిల్ మిక్స్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల వరకు మనము ఎలాంటి ఫెర్టిలైజర్స్ కూడా మొక్కలకి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కంపోస్టు, బోన్ మీలు అన్నీ ఇచ్చేసాం కదా. ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే పూలు పూయాలి అని ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే ప్లాంట్ ఆకులు ఎల్లో కలర్లో మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్కలకి ఎంత అవసరమో అంత ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎంత సైజు మీరు కుండీ తీసుకుంటారో ఆ సైజు కుండీకి ఎక్కువ హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్ని ఇలాగ ఏదైనా సరే పెంకులతో కవర్ చేయ. చాలామందికి మొక్కలు పెరగకపోవడానికి అలాగే పూలు పూయకపోవడానికి కారణం మెయిన్ డ్రైనేజ్ హోల్స్ అండి. ఎప్పుడైతే మనం ఇచ్చిన వాటర్ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్లాంట్కనే కాదండి, మీరు ఏ ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నా ఏ కుండీకైనా సరే డ్రైనేజ్ హోల్స్ కొంచెము పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు సాయిల్ మిక్స్ మనము సగం వరకు నింపుకోండి కుండీకి. ఏ మీరు ఎంత సైజ్ కుండీ తీసుకుంటే అంత సైజు కుండీకి సగం వరకు నింపుకోండి. చాలామంది ఇప్పుడు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత వెంటనే ప్లాంట్ని పెట్టేస్తూ ఉంటారు కుండీలలో. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్ అయినా సరే నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఒక వారం రోజుల వరకు మన వాతావరణానికి అలవాటు పడేలాగా పక్కకి పెట్టేసి వారం రోజుల తర్వాతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఇక్కడ సాయిల్ చూసారా, మామూలుగా అయితే చుట్టూ ఉన్న సాయిల్ని రిమూవ్ చేయాలండి. ఇది చాలా మెత్తగా ఉంది నర్సరీ నుంచి తెచ్చినటువంటి వరలో, అందుకనేసి నేను అలాగే పెట్టేస్తున్నాను. ఒకవేళ బంక మట్టి లాగా అలా ఉంది అంటే గనక కొంచెము చుట్టూ ఉన్న మట్టిని తీసి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయండి, లేదంటే రూట్స్ అనేవి పెరగవండి. ఎందుకంటే గట్టిగా రాయిలాగా ఉంటుంది కదా. నర్సరీ బ్యాగ్స్లలో కొంతమంది గట్టిగా ముద్దగా ఉన్నటువంటి క్లే సాయిల్లో పెడుతూ ఉంటారు. ఇది కొంతమంది అయితే కొంచెము స్మూత్గా ఉన్న ఎర్రమట్టి ఉంటుంది, అదైతే పర్వాలేదు డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ చేసి ఒక 3 నుంచి 4 రోజులు కొద్దిగా సెమీ షేడ్లో పెట్టండి. వాటర్ చేసేసిన తర్వాత సెమీ షేడ్లో పెట్టండి. కొంతమంది కమెంట్లో అడిగారండి, ఈ సమ్మర్లో కొత్త మొక్కలు నర్సరీ నుంచి ఏవైనా కొనవచ్చా అని అడిగారు. ఏవైనా సరే నర్సరీ నుంచి ఈ సమ్మర్లో మొక్కలు కొనకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఒకవేళ తెచ్చినా సరే మనము ట్రాన్స్ప్లాంట్ చేయకుండా పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ మనకు రేర్ వెరైటీస్ మొక్కలు ఏవైనా సరే తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకొని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కంప్లీటు సమ్మర్ అయిపోయే వరకు కూడా సెమీ షేడ్లో పెట్టండి. మీరు ఏ ప్లాంట్స్ అయినా సరే నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అండి ఉదయం టైంలో కాకుండా సాయంత్రం టైంలో ట్రాన్స్ప్లాంట్ చేయండి. ఎందుకంటే ఉదయం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి వెంటనే మనకు మధ్యాహ్నానికి ఎండ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం టైంలో ట్రాన్స్ప్లాంట్ చేశారంటే నైట్ టైము కొన్ని గంటల పాటు వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఈలోపే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో, మందారం చెట్టుకి ఎలాంటి మట్టి మిశ్రమంలో పెట్టుకోవాలి, పాట్ సైజ్ ఎంత ఉండాలి
అనేది తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.